హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఫ్రెండ్స్ తెలంగాణలో భారీ అయితే కరోనా కేసెస్ అయితే నమోదు అవుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకైతే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోయింది దానికి సంబంధించి ఏదైతే మనకి ఈ నెల ముప్పై వరకు అయితే స్కూల్స్కి అయితే క్లోజ్ చేసి చేసింది కాబట్టి గో విషయం అయితే చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించి నలన్ క్యాస్ ఉంటాయా ఉండవా అనేది దానికి సంబంధించి క్లారిటీ చెప్తాను వీడియో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సర్ప్రైస్ పక్క బెలహం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు లైక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరికైతే ఆలయ క్లాస్ కావాలన్నారో ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాయి మనకి ఈ నెల ఎనిమిది నుంచి పదహారు వరకు అయితే సంకేత అయితే ఇచ్చారు ఎందుకంటే కరోనా కేసులో అయితే బారీ అయితే వస్తున్నాయి కాబట్టి ఒక టూ డేస్ ఎక్స్టెండ్ చేసి ఎనిమిది నుంచి పదార్థులు వరకు అయితే ఇచ్చారు కానీ మళ్ళీ కరోనా కేసు అయితే పది రోజులు మళ్ళీ ఎక్కువ అయ్యాయి కాబట్టి ప్రభుత్వం చేసింది ఈ నెల ముప్పై వరకు అయితే స్కూల్స్ అయితే క్లోజ్ అయితే చేసింది బట్ ఆన్లైన్ క్లాస్ ఉంటాయా ఉండవా అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే పక్క అయితే ఆన్లైన్ క్లాస్ అయితే ఉంటాయి ఎందుకంటే కరోనా కేసు చూసుకుంటే భారీగా అయితే వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఈ పట్ల రిస్క్ అయితే తీసుకోదు అందులో ఇంకో విషయం అంటే చాలా మంది ఉపాధ్యాయులకు విద్యార్థులు కరోనా కేసు అయితే బయటపడుతున్నాయి కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు చాలా మంది లెటర్స్ కూడా ప్రభుత్వానికి అయితే రాశారు కాబట్టి స్కూల్స్ అయితే క్లోజ్ చేసి ఆన్లైన్ క్లాస్ నిర్వహించండి మనకైతే పక్క అయితే ఆన్లైన్ క్లాస్ అయితే నిర్వహిస్తుంది మరి మనకి ఒక టూ ఆర్ త్రీ డేస్ లో ఫీడ్బ్యాక్ అయితే తీసుకుని ప్రభుత్వం అయితే ఆన్లైన్ కేసు అయితే నిర్వహిస్తుంది అలానే ఇంకో విషయం అంటే మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి బయట కరోనా కేసు అయితే భారీ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా పక్కన మాస్క్ శానిటైజర్ ఇస్తే పాటించండి పక్క అయితే ప్రభుత్వం అయితే ఆన్లైన్ కేసు నిర్వహిస్తుంది అసలు స్కూల్స్ అయితే మాక్సిమం అయితే ఓపెన్ అయితే చేయరు ఇదే వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి అదొక సర్ప్రైస్ కు పక్క బెల్లహన్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ